హాయ్, హలో, నమస్తే. నేను మీ అడపా వినీత్. ఈరోజు నేను చెబుతున్న పాడ్కాస్ట్ గౌతమ బుద్ధుడు. అవును, గౌతమ బుద్ధుడు ప్రపంచంలోనే మనిషి యొక్క విలువల్ని చాటి చెప్పి దేవుడుగా ఎదిగిన మహానుభావుడు. అవును, నిజంగా దేవుడంటే మనిషి రూపంలో ఉన్న మానవుడే అంటాడు గౌతమ బుద్ధుడు. కాబట్టి తనను తాను మలుచుకొని సిద్ధార్థుడు గౌతముడుగా మారిన తీరు నిజంగా చెప్పాలంటే మానవుడి రీతిలో, మానవుడి జననంలో గౌతమ బుద్ధుడు తర్వాత, గౌతమ బుద్ధుడు ముందు అని చెప్పుకోవాలి అనేలా అతని ప్రస్తావన. పాత తరాల్లో కానీ మున్ముందు తరాల్లో కానీ ఎక్కువ అవుతుంది అని అనడానికి సందేహమైతే లేదు. ఎంతోమంది బౌద్ధ మతాన్ని స్వీకరించారు. స్వర్గీయ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బుద్ధిజం తీసుకొని చాలామందిని బౌద్ధ మతంలోకి తీసుకెళ్లాడు. దేవుడు లేడు, దేవుడు అనేది ఒక అభూత కల్పన. మనిషి రూపంలో ఉన్న దేవుడే గొప్పవాడు, అతన్నే మనం దేవుడు అని పిలవాలి. అతను చేసే మంచి పనులు, అతను చెప్పే బోధనలు, అతను చేసి చూపిన మార్గం, అలాగే అతనికున్న గుణం, అతని లక్షణం, ఇవన్నీ మాత్రమే ఒక మనిషిని దేవుణ్ణి చేస్తాయి అంటాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అలాగే గౌతమ బుద్ధుడికి అనేక లక్షణాలున్నాయి, అనేక గుణాలున్నాయి. ఒక గొప్ప ఫిలాసఫీని మానవ జీవితంలో చాటి చెప్పాడు ప్రపంచానికి గౌతమ బుద్ధుడు. సిద్ధార్థుడిగా తనకి 16 ఏండ్ల ప్రాయం వచ్చేసరికి యశోధరతో వివాహమైంది గౌతమ బుద్ధుడికి. వీరికి రాహులుడనే కుమారుడు పుట్టాడు. ఈ విధంగా సిద్ధార్థుడు 29 ఏళ్ల వరకు రాజ్యభోగాలను అనుభవించాడు. మహారాజు సుద్ధోదనుడు తమ కుమారునికు కావలసిన రాజ్యభోగాలన్నింటినీ సమకూర్చినప్పటికీ సిద్ధార్థుడు ప్రాపంచిక సుఖాలను అనుభవించడం జీవిత పరమలక్ష్యం కాదని భావిస్తూ ఉండేవాడు. సిద్ధార్థుడు బాల్యం నుంచి రాకుమారుడిగా విలాసవంతమైన జీవితం గడిపాడు. సుద్ధోదనుడు సిద్ధార్థుని గొప్ప చక్రవర్తిని చేయాలనే ధ్యేయంతో అతడికి ఎలాంటి తాత్విక విషయాలు కానీ, సామాన్య ప్రజల కష్టసుఖాలు కానీ తెలియకుండా పెంచాడు. సిద్ధార్థుడు తన పినతల్లి అయిన మహా ప్రజాపతి పెంపకంలో పెరిగాడు. సుద్ధోదనుడు ఏది చేసినా గౌతమ బుద్ధుడి మంచి కోసమే చేశాడు. అనేక ఆధారాలను బట్టి ప్రసవ సమయంలోనే కాదు, మగబిడ్డ జన్మించిన కొద్ది రోజుల తర్వాత కానీ మాయాదేవి మరణించిందని చాలామంది చెబుతుంటారు. హిస్టరీ కూడా మనకు అదే చెబుతుంది. అలా పుట్టిన బిడ్డకి సిద్ధార్థుడనే నామకరణం చేశారు ఆ దంపతులు అని అంటారు. అంటే తను చనిపోయిన తర్వాత తనకి ఏదైతే ఇష్టమైన అక్షరం ఉందో ఆ అక్షరాన్నే సుద్ధోదనుడు గౌతమ బుద్ధుడికి సిద్ధార్థుడనే పేరు పెట్టాడంటారు. సిద్ధార్థుడు అనగా అనుకున్న లక్ష్యాన్ని సాధించేవాడని అర్థం. సిద్ధార్థుడు జన్మించిన 5వ దినం నాడు అతనికి నామకరణం చేసి అతని భవిష్యత్తును చెప్పమని 8 మంది జ్యోతిష్కులను సుద్ధోదనుడు ఆహ్వానించాడు. వారిలో కౌండిన్యుడనే పండితుడు సిద్ధార్థుడు భవిష్యత్తులో బుద్ధుడవుతాడని జోస్యం చెప్పాడు అనే నానుడే. అప్పటి చరిత్ర ఆచారాలను బట్టి చూస్తే సుద్ధోదనుడు సూర్యవంశపు రాజైన ఇక్ష్వాకుని వారసుడని తెలియచున్నది. కానీ కొందరు చరిత్రకారుల ప్రకారం సుద్ధోదనుడు ఒక ఆటవిక తెగ నాయకుడు. అంటే గౌతమ బుద్ధుడు ఒక నాయకుడు అన్నమాట. ఇతనికి అర్కబంధువు, గౌతముడు, మాయాదేవి సుతుడు, మునేంద్రుడు, శాక్యముని, శాక్యసింహుడు, సౌద్ధోదని, సర్వార్థ సిద్ధుడు, సిద్ధార్థుడు అని ఇతర నామములు కూడా ఉన్నాయి. రాజభోగాలను అనుభవించి నిష్క్రమణ చేసి సన్యాసి జీవితం అనుభవించాడు గౌతముడు. అంతఃపురాలని, రాజభోగాలని వదిలి పరివ్రాజ్యక జీవితం గడపడానికి బయలుదేరాడు అతను. అతనితో పాటు రాజభటులు, ప్రేమ జంటలు, దేవతలు కూడా కనబడతారు మనకి కొన్ని కొన్ని పిక్చర్స్లో. సిద్ధార్థుడికి ఇహ ప్రపంచపు కష్ట సుఖాలు తెలియకూడదని సుద్ధోదనుడు ఎంత ప్రయత్నించినా తన 29వ ఏట ఒకరోజు సిద్ధార్థుడు ఒక మిసల వ్యక్తిని, ఒక రోగపీడితుడిని, ఒక కుళ్ళిపోతున్న శవాన్ని, ఒక సన్యాసిని చూశాడు. అప్పుడు తన రథసారథి చిన్నుడు ద్వారా ప్రతి మానవుడు ముసలితనం నుంచి తప్పించుకోలేడని తెలిసి తీవ్రత పెరిగి కలత చెంది ముసలితనాన్ని, రోగాన్ని, మరణాన్ని జయించాలనే సంకల్పంతో సన్యాసిగా మారాడు. సన్యాసి జీవితం గడప నిశ్చయించాడు, గడిపాడు. అప్పుడు సిద్ధార్థుడు పరివాహక జీవితం గడపడానికి
తన రథసారథి చిన్న సహాయంతో ఒకనాడు రాజభవనం నుంచి కంతక అనే గుర్రంపై తప్పించుకున్నాడు. ఈ విధంగా ఓ బోధసత్వుని నిష్క్రమణ అతని భటులకు తెలియకుండా ఉండడానికి అతని గుర్రపు డెక్కల చప్పుడు దేవతలచే అనుపబడిందని చెబుతుంటారు. దీనినే ఒక గొప్ప నిష్క్రమణ, మహా పి నిష్క్రమణ అని అంటారు తెలుగులో. సిద్ధార్థుడు తన సన్యాసి జీవితాన్ని రాజగృహ మగధ సామ్రాజ్యంలో ఒక పట్టణంలో భిక్షాటన ద్వారా ప్రారంభించాడు. కానీ బింబిసారా మహారాజా సేవకులు సిద్ధార్థుడిని గుర్తించడంతో బింబిసారుడు సిద్ధార్థుడిని అన్వేషణకు కారణం తెలుసుకుని అతనికి తన సింహాసనాన్ని బహుకరించాడు. కానీ సిద్ధార్థుడు ఆ బహుమానాన్ని తిరస్కరిస్తూ తన జ్ఞాన సముపార్జన పూర్తయ్యాక, జ్ఞానాన్ని సంపాదించాక మొదటగా మగధ సామ్రాజ్యానికే విచ్చేస్తానని మాటిచ్చాడు. తర్వాత సిద్ధార్థుడు అంటే గౌతముడు రాజగృహను విడిచిపెట్టి ఇద్దరు సన్యాసుల వద్ద శిష్యరికం చేశాడు. అలరకమల అనే సన్యాసి తన బోధనలలో సిద్ధార్థుణ్ణి ప్రావీణ్యుణ్ణి చేసి తన వారసుడిగా ఉండమని కోరాడు. కానీ ఆ బోధనల వల్ల సిద్ధార్థుని జ్ఞానం తీరకపోవడంతో ఆ కోరికను నిరాకరించాడు సిద్ధార్థుడు. తర్వాత సిద్ధార్థుడు ఉదకర మపుత్త అనే యోగి శిష్యరికంలో యోగ శాస్త్రాన్ని క్షుణ్ణంగా విభజించాడు. కానీ ఇది కూడా సిద్ధార్థుని జ్ఞాన తృష్ణని తీర్చకపోవడంతో వారసత్వం పుచ్చుకోమన్న యోగి కోరికను కూడా నిరాకరించాడు. తర్వాత సిద్ధార్థుడు కౌండిన్యుడ యోగి వద్ద మరో 5 వ్యక్తులతో కలిసి శిష్యరికం చేశాడు. ఆ శిష్య బృందం అంతా జ్ఞాన సముపార్జన కొరకు బాహ్య శారీర అవసరాలను పూర్తిగా త్యజించి సాధన చేసేవాళ్ళు. ఈ విధంగా సిద్ధార్థుడు రోజుకు పత్రాన్ని ఒక గింజని ఆహారంగా తీసుకుంటూ తన శరీరాన్ని పూర్తిగా క్షీణింపజేసుకున్నాడు. చివరకు ఒకనాడు సిద్ధార్థుడు నదిలో స్నానం చేస్తుండగా నీరసంతో పడిపోయాడు. అప్పుడు సిద్ధార్థుడు తన ఎంచుకున్న మార్గం సరైంది కాదని తెలుసుకున్నాడు. సిద్ధార్థుడికి జ్ఞానోదయమైంది. తర్వాత సిద్ధార్థుడు ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా మధ్యమ మార్గాన్ని కనిపెట్టాడు. ఈక సుఖాలను కోరికలను త్యజించడం, ఈ సమయంలో సుజాత అనే పల్లె పొడుచు తెచ్చే కొద్ది అన్యాన్ని అంటే భోజనాన్ని పాలను ఆహారంగా తీసుకునేవాడు. తర్వాత సిద్ధార్థుడు బుద్ధగయలో ఒక బోధి వృక్షం నీడలో పరమసత్యం తెలుసుకున్నట్టుకు భగవంతుని ధ్యానం చేశాడు. కౌండిన్యుడు ఇతర శిష్యులు సిద్ధార్థుడు జ్ఞాన సముపార్జన సాధనకు విరమించినట్లుగా క్రమశిక్షణారహితుడిగా భావించారు. చివరికి తన 39 ధ్యానం తర్వాత సిద్ధార్థుడికి జ్ఞానోదయమైంది. కొందరు అభిప్రాయం ప్రకారం సిద్ధార్థుడు భాద్రపద మాసంలో జ్ఞానోదయమైందని, ఇంకొందరు అభిప్రాయం ప్రకారం సిద్ధార్థునికి పాల్గొన మాసంలో జ్ఞానోదయమైందని అంటారు. అప్పటి నుండి గౌతమ సిద్ధార్థుడు గౌతమ బుద్ధునిగా మారాడు. బౌద్ధ మతంలో ఇతనికి శాఖ్యముని బుద్ధుడని భావిస్తారు. అతనికి ఆ పేరుంది. జ్ఞానోదయమైన గౌతమ బుద్ధుడు మానవుని అజ్ఞానానికి కష్టాలకి కారణాలు, వాటి నుండి విముక్తి పొందడానికి మార్గాలను తెలుసుకొని అందరికీ చెప్పాడు. వీటిని 4 పరమసత్యాలుగా విభజించాడు. దీనినే బౌద్ధ మతంలో నిర్వాణమందు అని అంటారు. అంటే నిర్వాణమందు అంటే నిర్వాణం ముందు అని అర్థం. అప్పుడు గౌతమ బుద్ధుడు ప్రతి బుద్ధునకు ఉండవలసిన 9 లక్షణాలను ప్రతిపాదించాడు. గాథల ప్రకారం జ్ఞానోదయమైన గౌతమ బుద్ధుడు తను తెలుసుకున్న ధర్మాన్ని సామాన్య ప్రజలకు బోధించాలా వద్దనే సందిగ్ధంలో కూడా పడ్డాడు. దీనికి కారణం దురాశ, అసూయ, ద్వేషాలతో నిండిన మానవుడు తను తెలుసుకున్న ధర్మాన్ని అర్థం చేసుకోలేడని బుద్ధుడు భావించాడు. కానీ బ్రహ్మ సంపతి విన్నపంతో గౌతమ బుద్ధుడు బోధకునిగా మారడానికి నిశ్చయించుకున్నాడు. సంఘాన్ని రూపొందించాడు, సంఘాన్ని మార్చాడు. బుద్ధుడు దేవుడు లేడని అన్నాడు, మానవుడే దేవుడు అని చెప్పాడు. కానీ మనం మాత్రం లేని దేవుణ్ణి ఉన్నాడని కొలుస్తూ, ఎప్పుడు పడితే అప్పుడు గుళ్ళకు వెళ్తూ, లేనిపోని పూజలు చేస్తూ, నానా హింసను అనుభవిస్తూ, మానసికంగా ఆ హింసని మనసులో ఉంచుకుంటూ, మనసుని నిగ్రహంగా కాకుండా అశాంతికి గురి చేస్తూ, లేని దేవుణ్ణి ఉన్నాడని, ఉన్న దేవుణ్ణి లేడని రకరకాలుగా భావిస్తూ, అసలు దేవుడెవరో తెలియక, ఎవరిని పూజించాలో తెలియక, అన్ని కష్టసుఖాలని మేదేసుకుని, ఏమి చేయాలి ఏమి చేయకూడదు అనే ఆలోచన తీరు మారక, సో ఇలాంటి వాటితో మనిషి అనేవాడు తృప్తి పొందక, తను అనుభవించాలని సుఖాలని దుఃఖాలని ఏమి చూడలేక, ముందుగా ప్రపంచాన్ని చూసిన తర్వాత తన కన్నును తానే పొడుచుకుంటూ, ఒకళ్ళ మీద అసూయతో ద్వేషంతో బతుకుతూ, దేవుడనే రూపంలో కొలుస్తూ, అనేక మందిని ఇబ్బంది పెడుతూ, మోసం చేస్తూ, రకరకాల బాధలను అనుభవిస్తూ, ఆఖరికి అదే మట్టిలో పురుగులతో సహా తింటూ చనిపోతుంటాడు. అంటే తనను తినేది ఒక పురుగు అని తెలుసుకోలేక, తాను కూడా అంటే మానవుడు కూడా ఒక పురుగు అని తెలుసుకోలేక, ఈ ప్రపంచంలో బతకడానికి ప్రయత్నిస్తూ, అవతల వాడిని ఇబ్బంది పెడుతూ, సహజీవనం చేయలేక చచ్చిపోతున్నాడు. అదే గౌతమ బుద్ధుడు అంటాడు. ఎప్పుడైతే అసూయ, ద్వేషం, నిరాశ ఇలాంటివన్నీ పక్కన పెడతామో, అప్పుడు మనకు మనమే దేవుళ్ళు అవుతాం.
లేని దేవుణ్ణి కొలచడం తప్పు, అలాని దేవుడి కోసం 10 మందిని ఇబ్బంది పెడతాం తప్పు. మానవుడే దేవుడైతే జ్ఞానం అనేది ముందుంటే నిత్యం అందరూ కూడా సుఖ సంతోషాలతో ముందుకెళ్తారు. దాన్నే జ్ఞానోదయం అంటాడు బుద్ధుడు. బుద్ధుడు పెట్టిన రాచమార్గాన్ని, బుద్ధుడు చూపిన మార్గాన్ని, బుద్ధుడు అనుభవించిన జీవితాన్ని మనం ఒక ఉదాహరణగా తీసుకోవాలి. కాబట్టి రాబో రోజుల్లో ప్రతి తరానికి బుద్ధుడి గురించి తెలియాలి. ఇది నా యొక్క పాడ్కాస్ట్. థ్యాంక్ యూ. జై హింద్.